సామాజిక ఉద్యమాలు, కార్మిక ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించి తెలంగాణలో లాల్ నీల్ శక్తుల ఐక్యత కోసం విశేష కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర సిపిఐఎం సెక్రటేరియట్ సభ్యులు, అదేవిధంగా బిఎల్ఎఫ్ కో కన్వీనర్ జి రాములు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ముచ్చటిద్దాం. నమస్తే అండి. ఎట్లా పోతుంది బిఎల్ఎఫ్ కింద? బిఎల్ఎఫ్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకి, అన్ని మండల కేంద్రాలకి, తర్వాత అన్ని జిల్లాలకి విస్తరించింది. అంటే మొత్తం నిర్మాణం అన్ని మండలాలలో కూడా ఏర్పడ్డది. సామాజిక తరగతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఈ సంస్థ మా సంస్థ చాలా కాలం తర్వాత మా కోసం ఒక ఫ్రంట్ ఏర్పడ్డది, ఒక పార్టీ ఏర్పడ్డది అనే భావన కలుగుతుంది. ఒక కొత్త ఉత్సాహం కనపడుతుంది. 1994-95లో బిఎస్పి వచ్చినప్పుడు ఒక కొత్త ఉత్సాహం కనపడ్డది. దాదాపుగా ఒక అంతకంటే ముందు ఒక 30-40 సంవత్సరాల క్రితం తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత కూడా వామపక్ష ఉద్యమానికి ఒక బ్రేక్ త్రూ వచ్చింది. 94 తర్వాత సామాజిక ఉద్యమాలకు ఒక బ్రేక్ త్రూ వచ్చింది. అలాంటిదే ఈ రెండింటి కలయికలాగా, అంటే ఇటు వామపక్షాలకి ఇటు సామాజిక శక్తులకి ఊపునిచ్చేలాగా బిఎల్ఎఫ్ అనేది ఇవాళ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. సామాజిక ఉద్యమాలు 94 తర్వాత బలంగా పెరిగాయి అంటున్నారు, తగ్గాయా పెరిగాయి ఇంతకు? ఒక పార్టీగా పెరగలేదు, కానీ విద్యార్థుల లోపల, యువకుల లోపల, అనేక రకాల అభ్యుదయకర శక్తుల లోపల దీని చైతన్యం పెరిగింది, సాహిత్యం పెరిగింది, దీని ప్రభావం పెరిగింది. అయితే దానన్నిటినీ సమీకరించేలాగా ఇప్పుడు థీమాస్ బిఎల్ఎఫ్ ఉద్భవించింది, ఈ రూపం దాల్చింది. ఇవాళ కొత్తగా సడన్గా వచ్చింది ఏం కాదు బిఎల్ఎఫ్ అంటే. కమ్యూనిస్టు ఉద్యమం నుంచి చైతన్యం ఉంది, అటనే సామాజిక ఉద్యమాల నుండి చైతన్యం పొందిన క్యాడరే, అటు కమ్యూనిస్టు ఉద్యమం లోపల సామాజిక సమస్యలు తీసుకోవటం లేదని కొంత చర్చ జరిగింది, సామాజిక ఉద్యమాల లోపల ఆర్థిక సమస్యలు తీసుకోవటం లేదనే చర్చ జరిగింది. వీటన్నిటిని సమన్వయం చేయడానికే ఈ బిఎల్ఎఫ్ వచ్చింది. ఆ పని ఇప్పుడు బిఎల్ఎఫ్ నిర్వర్తిస్తుంది. సామాజిక న్యాయం అంటారు, కాంగ్రెస్ సామాజిక న్యాయం అంటుంది, టీఆర్ఎస్ సామాజిక న్యాయం అంటుంది, ఏంది సామాజిక న్యాయం? మీరు చెప్పిన దానికి వారు చెప్పిన దానికి తేడా ఏంది? ఒకటి, సామాజిక న్యాయం అంటే సమాజంలో ఉండే అన్ని తరగతులకి, అన్ని కులాలకి అన్ని అవకాశాలు కల్పించబడటమే సామాజిక న్యాయం. అంటే అటు ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంస్కృతిక రంగంలో, అన్ని రంగాలలో సామాజిక న్యాయం అంటే అన్ని రంగాలలో అందరికీ న్యాయం దొరకటమే. కేసీఆర్ ఇట్లా చేసినా అంటుండు, సామాజిక న్యాయమే చేసినా అంటుండు. అంటే అసలు సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమైతే సామాజిక న్యాయం చేసినా చేయలేదన్నది సమస్య వస్తుంది. కానీ సామాజిక న్యాయం మార్క్స్ చెప్పిన, పూలే అంబేద్కర్ చెప్పిన విధానాలు అర్థమైతే తప్ప, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చెప్పిన దానికి యాక్షన్ ప్రోగ్రామ్ ప్రిపేర్ చేస్తే తప్ప, దాన్ని అమలు పరిస్తే తప్ప రాదు. కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, లేదా కాంగ్రెస్ కూటమి కానీ, పూలే అంబేద్కర్ మార్క్స్ చెప్పినదే మాకు ఆదర్శం అని చెప్పగలిగే దమ్ము, ధైర్యం, శక్తి లేదు వాటికి. వాటికి ఆ సిద్ధాంతం లేదు. ఈ రెండు కూడా ఈ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయలేవు. కొంతమంది ఎవరన్నా దాంట్లో ఉన్నవాళ్ళు మార్క్స్ని ఎవరన్నా ఆమోదించినా అంబేద్కర్ని ఆమోదించడం లేదు, ఇంకొకళ్ళు అంబేద్కర్ని ఆమోదించినా మార్క్స్ని ఆమోదించడం లేదు. కానీ ఈ ఇద్దరి సిద్ధాంతాలని సమన్వయం చేసి భారతీయ సమాజం లోపల ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని ఆలోచించేదే బిఎల్ఎఫ్. అందుకోసమే బిఎల్ఎఫ్ సిద్ధాంతమే ఆదర్శంగా ఎంపిక చేసుకుంది, పూలే అంబేద్కర్ మార్క్సుల యొక్క విధానం మా విధానం అని ప్రకటించింది. దాని మీదనే టీమాస్ పేరిట ఏర్పడ్డ సంఘాలు, అంతకుముందు తమ్మినేని వీరభద్రం గారు 154 రోజులు పాదయాత్ర చేసిన తర్వాత 4,500 కిలోమీటర్లు తిరిగింది, ఈ లక్ష్యాన్ని విస్తృతంగా వ్యాపింపజేయటం కోసమే. అది భావ వ్యాప్తి జరిగి
ఒక భౌతిక శక్తిగా ఇప్పుడు మారింది. దాని సామాజిక న్యాయం సిద్ధాంతాలు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేస్తారు, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఒకటి, దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఎట్లుండాలి? కార్యరూపం దాల్చాలి. కార్యరూపం దాల్చడానికి వీలుగా ఉండాలి. మీరు చెప్తుంది ఆచరణకు సాధ్యమేనా? ఆచరణకు సాధ్యమే. మేము అనేది ఏంటి, అందుకోసమే బిఎల్ఎఫ్ ఏం చెప్తుంది, మొత్తం బహుజనులు తెలంగాణ లోపల 93% ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93% ఉన్నారు. 7% ఈ అగ్రకులాలు ఉన్నాయి. కమ్మ, రెడ్డి, వెల్మ, బ్రాహ్మణ ఇలాంటి సెక్షన్స్ అంతా కలిపితే ఉన్నది 7%. కానీ రాజకీయ అధికారం వాళ్ళ చేతుల్నే ఉంది, ఆర్థిక అధికారం వాళ్ళ చేతుల్నే ఉంది, సామాజికమైన ఆధిపత్యం వాళ్ళ చేతుల్నే ఉంది. ఎంతకాలమైతే అది వాళ్ళ చేతుల నుండి కింది ఈ 93% మందికి రాదో, సామాజిక న్యాయం అప్పటిదాకా రానట్టే లెక్క. ఇది దృష్టి పెట్టుకునే బిఎల్ఎఫ్ చాలా స్పష్టంగా చెప్తుంది, 54-53% ఉన్న బీసీలకి రాజ్యసభలు కానీ శాసనసభలు కానీ పార్లమెంట్లు కానీ ప్రాతినిధ్యం సరిగ్గా లేదు. వాళ్ళ జనాభా 52-54 దాకా పర్సంటేజ్ ఉంటే వాళ్ళకి వచ్చే స్థానాలు రాజకీయంగా చూస్తే 20% కూడా రావటం లేదు. ఎప్పుడైతే రాజకీయ అధికారాన్ని చలాయించడానికి, పాలన సాగించడానికి వీళ్ళకి మెజార్టీ లేదో, అనివార్యంగా ఆధిపత్య కులాల యొక్క పంచన జరాల్సి ఉంటుంది, వాళ్ళు చెప్పింది వినాల్సి ఉంటుంది, వీళ్ళు ధైర్యంగా వాళ్ళు అడగలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టే బిఎల్ఎఫ్ 50% పైగా సీట్ని అసెంబ్లీ లోపల బీసీలకు కేటాయించాలని చెప్తుంది. ఈ మాట చెప్పేది బిఎల్ఎఫ్ ఒక్కటే, కాంగ్రెస్ చెప్పదు, టీఆర్ఎస్ చెప్పదు. చెప్పగలిగే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఇదే బిఎల్ఎఫ్ యొక్క ప్రత్యేకత. తర్వాత బిఎల్ఎఫ్ ఏం చెప్తుంది, ఇంతకాలం ఈ రాష్ట్రంలో కమ్మ, రెడ్డి, వెలమ ఇలాంటి ఆధిపత్య కులాలే పరిపాలించినాయి. ఎస్, వాళ్ళు ఉండనీయండి, కానీ కొంతకాలం వాళ్ళు పలిపారని కోరుకోవద్దు. వాళ్ళు అసిస్ట్ చేసే పాత్రకి రావాలి. వీళ్ళకి ఈ బీసీల కోసం, ఇతర సామాజిక తరగతుల కోసం వాళ్ళు వెనక్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్థానాన మొట్టమొదట బీసీలు పాలకులుగా రావాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే బీసీ ముఖ్యమంత్రి అని బిఎల్ఎఫ్ చెప్తుంది. అందుకోసమే ఈ మాట టీఆర్ఎస్ అని లేదు. మీరు అగ్రకులాలకు వ్యతిరేకమా? కుల రాజకీయాలు, అగ్రకులాలు కూడా ఉండాల్సిందే. వాళ్ళ 7% వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్పకుండా. వాళ్ళ 7% సీట్లు వాళ్ళకి కేటాయించాలి. అది అట్టది వాళ్ళకి కేటాయించకపోతే కూడా సామాజిక న్యాయం ఉన్నట్టు లెక్క కాదు. వాళ్ళ స్థానం వాళ్ళకి, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ వాళ్ళు 7% ఉన్నవాళ్ళు 70-80% రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నారు, 70-80% ఆర్థికాధిపత్యాన్ని కలిగి ఉన్నారు, మొత్తం సమాజం లోపల మొత్తం సామాజిక ఆధిపత్యం కూడా వాళ్ళే చెలాయిస్తారు. ఇది ఉండగా సామాజిక న్యాయం ఎట్లా సాధ్యమైంది? ఇది పోతేనే సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం ఆచరణ తీసుకురావటం కోసమే బిఎల్ఎఫ్ పుట్టింది. కాబట్టి మేము చెప్పేది అదే, చాలా స్పష్టంగా చెప్తున్నాం. దీనిలో ఏమాత్రం అంబిగ్యూటీ లేకుండా లేదు. ఒకటి, పూలే అంబేద్కర్ మార్క్స్ మా విధానం. వాళ్ళు ఏం కోరుకున్నారో దాన్ని సాధించడం కోసమే మేము బిఎల్ఎఫ్ పుట్టింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇది దీంట్లో టీఆర్ఎస్ దీంట్లో ఛాలెంజ్ చేయలేదు, మనతో రాలేదు, కాంగ్రెస్ చేయలేదు. రెండోది, బహుజనులకు రాజ్యాధికారం అనటం కాదు, దాన్ని ఆచరణ లోపల చూపించాలి. దాంట్లో ఆచరణ చేయటం కోసమే ఒకటి, 52-53% సీట్లను ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ రాజ్యాంగం రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి కొంత పర్వాలేదు. కానీ వీళ్ళకి బీసీలకి జనరల్ కోటా అనే పేరిట అగ్రకులాలతో కలిపి చేస్తాం వల్ల అన్ని వాళ్ళే కొట్ట. అంటే జనరల్ కోటాలో మీరు ఎస్సీలకు ఇవ్వరా సీట్లు? ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిందంటే కూడా చూడండి, ఇంతవరకు బిఎల్ఎఫ్ 70 ఎట్లని ప్రకటించింది. ప్రకటించిన 70 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే 66 జనరల్ సీట్లలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారా? దీంట్లో జనరల్ సీట్లలో ఇప్పుడు 18 అసలు 105-19 అంటే 70-18 ఇచ్చినామంటే ఒక 7-8 జనరల్ సీట్లనే ఇచ్చాము మేము. ఉదాహరణకు చెప్పాలంటే శ్రీనివాస్ బహదూర్ అని ఉన్నాడు, ఆయన నాగర్ కర్నూలులో జనరల్ సీట్లు ఇచ్చాము.
సౌజన్య అని ఒక ఎస్టీ మహిళ ఉంది, ఆమెని మేము సాగర్లో ఇచ్చాము. అంటే ఇట్లా ఎస్సీ ఎస్టీలు జనరల్ సీట్లలో ఉన్నది ఇప్పుడు. తర్వాత బీసీలు ఎన్నడు కూడా ఇంత పెద్ద ఎత్తున రాలేదు, ఏ పార్టీ కూడా ఇవ్వలేదు ఇంత పెద్ద ఎత్తున సీట్లు. అసెంబ్లీల స్థానం కాలు పెట్టడం ఒక సమస్య, దానికంటే ముందు సీట్లు కేటాయించడం కూడా లేదు. మేము పోటీ చేస్తామని ధైర్యం వచ్చింది కూడా లేదు. వాళ్ళని ధైర్యవంతులను చేసి వాళ్ళందరినీ పోటీకి నిలబడేలాగా ప్రోత్సహించింది బిఎల్ఎఫ్, వాళ్ళందరినీ వెలుగులో తీసుకొచ్చింది బిఎల్ఎఫ్. బీసీలకు సీట్లు ఇస్తామంటారు, బీసీలు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారా? మన ఓన్ చేసుకోవటం వాళ్ళ కోసం మనం పనిచేస్తుంటే వాళ్ళు ఓన్ చేసుకోవటం ఏంటి? అసలు 70 సీట్లలో 42 స్థానాలు బీసీలే, అంటే మోర్ దాన్ 50 ఇప్పటికే ఇచ్చేయటం జరిగింది. రేపు మిగతా 49 స్థానాలల్లో కంప్లీట్గా ఈ రేషియో ప్రకారంగా పోతే దాదాపు 75 సీట్ల దాకా బీసీలే పోతారు. ఇదే విషయాన్ని ఏదైతే బీసీలకు సామాజిక న్యాయంతో 70 సీట్లు 60 సీట్లు కేటాయించిన విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్పట్లేదు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఈ స్లోగన్ అంటేనే భయపడిపోతుండ్రు, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ కూడా ఎవరి ఆధిపత్యాన్ని ఉన్నాయి? ఆధిపత్య కులాల ఆధిపత్య వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఇలాంటి దాన్ని భరించలేరు, సహించలేరు, ఎందుకంటే వాళ్ళకే ప్రశ్నలు వస్తాయి కదా. మనం ఒక మాట అంటున్నాం, ఆర్థిక రంగంలో వాళ్ళదే ఆధిపత్యం, రాజకీయ రంగంలో వాళ్ళదే ఆధిపత్యం, సామాజిక రంగంలో ఆధిపత్యం వాళ్ళదే ఉంది, అన్ని రంగాలు వాళ్ళే ఆక్యుపై చేసుకుని ఉన్నారు కాబట్టి ఆ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టింది. కాబట్టి ఈ స్లోగన్ చూస్తే సహజంగానే ఎవరైనా దీన్ని ప్రోత్సహించరు, దీన్ని వీలైనంత వరకు అణచేయాలని ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలని దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వని పరిస్థితి ఉంటుంది, దీంతో కేసే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రజల లోపలకి పోతుంది కాబట్టి ఇవన్నీ పక్కకు పోతాయి. మీరు ఎమర్జెన్సీ సందర్భంగా చూడండి, అంత ఇందిరాగాంధీని పొగుడుకుంటేనే మీడియా అంత చేసింది, కానీ ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఇందిరాగాంధీ కొడుకు ఓడిపోయిండు ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో. ఎన్టీ రామారావు వచ్చిన మొదటి రోజు ఒక సెక్షను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి, వాళ్ళు అభివృద్ధి అయినారు కాబట్టి ఆ సామాజిక తరగతి కొంత హైలైట్ చేయగలిగినారు. కానీ ఈ బహుజనులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇంకా మీడియాలోకి ఎంటర్ కాగలిగే దశ రాలేదు. ఇతర ఆర్థికమైన వనరులు కలిగి ఉన్న సెక్షన్స్ కావు. తర్వాత రాజకీయంగా కూడా ఇంకా ఒక పట్టు సంపాదించగలిగే స్థితి కాలేదు కాబట్టి సహజంగానే ఇట్లనే ఉంటుంది. మీరు చెప్తున్నారు ఇంత విమర్శలు చేసిన మీరు బిఎల్ఎఫ్ వస్తే ఆ వర్గాలని ఆ రంగాలలో ఎట్లా మీరు తీసుకెళ్తారు? ఒకటి, బిఎల్ఎఫ్ ఈ విషయాన్ని ఏది ఈ సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న ఈ విషయాన్ని చదువుకున్న వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ఒకనాడు ఈ మధ్యతరగతి ఒపీనియన్ మేకర్స్గా ఉండే విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రచయితలు, కవులు ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా ఒక కాన్సెప్ట్ క్రియేట్ అయితే ఆ కాన్సెప్ట్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోయి వాళ్ళని చైతన్యవంతులు చేస్తారు. ఆ తర్వాత ప్రజలు చైతన్యవంతులైనాక అది ఒక భౌతిక శక్తిగా మారుద్ది. ఇప్పుడు ఈ సెక్షన్స్ ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్కి వచ్చి ఇప్పుడిప్పుడే ప్రారంభమైనరు కాబట్టి ఇది కనుక అందరికీ ఎంత స్పీడ్గా అర్థం చేయించగలిగితే, అర్థం కాగలిగితే అంత స్పీడ్గా ఇది డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళున్న పరిస్థితి లోపల ఎక్కడ తక్కువగా ఉందని అనిపించవచ్చు, కానీ ఈ స్లోగన్కున్న బలం వాళ్ళకి అర్థమైనా కొద్దీ ఇది బ్రహ్మాండంగా విజృంభించింది. ఇప్పటికీ మేము పెట్టి ఒక 7-8 నెలలు అయింది, కానీ ఇప్పటికే మొత్తం మేము 119 సీట్లకు పోటీ చేయగలుగుతున్నాం. దాదాపు 27 పార్టీలని సమీకరించగలిగినాం. తర్వాత అనేక సంవత్సరాల నుండి సామాజిక తరగతులని ఆర్గనైజ్ చేస్తున్న సెక్షన్స్ లీడర్స్గా ఉన్నవాళ్ళు దీంట్లో జాయిన్ అయినరు. తర్వాత అనేక రకాలుగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా వామపక్షాలు, సామాజిక శక్తులు కలవటం అనేది ఒక కొత్త విషయం, ఇది మామూలు విషయం కాదు. ఇంతకాలం బహుజన శక్తులు, సామాజిక శక్తులన్నీ కూడా అంబేద్కర్ని పూలిని ఆదర్శంగా తీసుకొని మార్క్స్ గురించి, ఆర్థిక సమస్యల గురించి సరిగ్గా పట్టించుకోకపోయేది. అటనే కమ్యూనిస్టులు కూడా, వామపక్షాలు కూడా మార్క్స్ని అంబేద్కర్ మార్క్స్ను లెనిన్ స్టాలిన్ ఈ విధంగా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు నాయకులని మాత్రమే గ్లోరిఫై చేసి మన దేశానికి సంబంధించిన అంబేద్కరు, పూలే ఇలాంటి వారి విషయం లోపల అంత శ్రద్ధ పెట్టలేదు. కానీ అటు మార్క్సిస్టులు అర్థం చేసుకున్నారు, అటు అంబేద్కరిస్టులు అర్థం చేసుకున్నారు తమ తమ బలహీనతలు ఏంటో సవరించుకుంటూ అంబేద్కరిస్టులు కమ్యూనిస్టులు కలవాలనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చిండ్రు. ఇదే ఒక పెద్ద విప్లవాత్మకమైనది. అయితే మీరు ఇంత బాగా చెప్తారు, అంబేద్కరిస్టులు మార్క్సిస్టులు కలిసి పెద్ద ఉద్యమంగా వచ్చి ఒక బిఎల్ఎఫ్ ఏర్పాటు చేసినామంటారు, కానీ కాంగ్రెస్ ఏంది కేసీఆర్ కోసం బిఎల్ఎఫ్ ఏర్పాటు చేసింది అంటుంది? కాంగ్రెస్ వాళ్ళు కావాలని చేస్తున్నది అంటే సిపిఎం కానీ ఎంసీపీఐ కానీ లేదా ఇతర వామపక్షాలు ఇవన్నీ లేదా సామాజిక తరగతులుగా ఉన్నవాళ్ళు తమతో ఇంతకుముందు ఉన్నవాళ్ళు అందరూ ఐక్యమై మళ్ళీ తమకే ఓట్లేస్తే బా సంతోషం, తమ గెలుపుకు ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు బిఎల్ఎఫ్ పేరిట సపరేట్గా ఉంటున్నారు కాబట్టి టీఆర్ఎస్ మీద వచ్చే వ్యతిరేక ఓట్లన్నీ తమకి రాకుండా ఏదో అడ్డుపడుతుందనే భావనలో ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్. కానీ వాస్తవంగా ఇది తప్పు, అసలు వాళ్ళ అంచనే తప్పు. పోయిన 2014 ఎన్నికల్లో సిపిఎం పెద్ద పార్టీ, బిఎల్ఎఫ్లో ఉన్న పెద్ద పార్టీ సిపిఎం, ఈ పార్టీ కొన్ని అప్పుడు 30 సీట్లకు పోటీ చేసి 2% ఓట్లని సంపాదించుకొని ఇక మిగతా 90 స్థానాలలో ఉన్న ఓట్లన్నీ తాము సీట్ పోటీ చేయని సీట్లన్నింటిలో ఉన్న ఓట్లన్నింటినీ ఎవరికి వేయించింది ఓటు? టీఆర్ఎస్కి వేయించింది. ఇది చాలామంది తెలియదు, మర్చిపోయినరు. అదే టీఆర్ఎస్కి అప్పుడు వేయించారు, ఇప్పుడు ఇట్లా వేస్తారు అంటారు. ఆ ఓట్లు ఎటు పోతున్నాయి? టీఆర్ఎస్ నుంచి మైనస్ అవుతున్నాయి. ఇది టీఆర్ఎస్కి లాభమా నష్టమా? ఈ స్టాండ్ సిపిఎం తీసుకోవటం వల్ల, బిఎల్ఎఫ్ తీసుకోవటం వల్ల ఇది టీఆర్ఎస్కి నష్టమే కదా. తర్వాత టీఆర్ఎస్లో బిఎల్ఎఫ్కి వచ్చిన అనేక సామాజిక తరగతులు ఉన్నాయి కదా, ఏది రజక సంఘం, తర్వాత పోతే నాయి బ్రాహ్మణ సంఘం, ముదిరాజ్ సంఘం, యాదవ్ సంఘం, ఇలాంటివన్నీ వచ్చినాయి, ఇప్పుడు బిఎల్ఎఫ్తో ఉన్నాయి. వాళ్ళందరికీ 2-3% ఉన్నాయి అనుకుందాం. సిపిఎం ఓట్ వేసిన ఓట్లు 2-3% ఉన్నాయి అనుకుందాం. 4% ఓట్స్ని మేము గతంలో ఈ సామాజిక తరగతులన్నీ కూడా టీజేఏసి పేరిట ఎవరికి సపోర్ట్ చేసినాయి? టీఆర్ఎస్కి, కేసీఆర్కి సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు ఆ 4% టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది, అది బిఎల్ఎఫ్తో యాడ్ అవుతుంది. దీనివల్ల టీఆర్ఎస్కి నష్టం వస్తుంది తప్ప లాభం రాదు. అయితే ఈ విషయం మమ్మల్ని విమర్శించే కాంగ్రెస్ వాళ్ళ దృష్టి లేదు. కేవలం గతంలో కూడా మేము వాళ్ళని వ్యతిరేకించను, ప్రస్తుతం ఆ వ్యతిరేకించే వాళ్ళంతో మళ్ళీ కాంగ్రెస్తోనే కలిస్తే ఈజీగా ఓడిస్తామని ఆ పాయింట్ చుట్టే ఆలోచిస్తాను తప్ప ఆ విధంగా తమకి లాభం చేయాలనుకుని ప్రయత్నం చేస్తాను. పైగా ఇంకొక మాట చెప్పాలంటే కాంగ్రెస్ ఓడిపోద్దా టీఆర్ఎస్ ఓడిపోద్దా అనేది ప్రజలకేం అవసరం? అసలు ప్రజల తరపున పోరాటం చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ గ్రామసేవకుల సమస్యలు వస్తే ఇద్దరిది దాదాపు ఒకటే స్టాండ్. ఒక బిఎల్ఎఫ్లో ఉన్న పార్టీలే గ్రామసేవలకు సపోర్ట్ చేసినాయి. గ్రామ పంచాయతీ వర్కర్స్ సమ్మె జరిగితే ఈ బిఎల్ఎఫ్లో ఉన్న సంస్థలే, సంఘాలే, పార్టీలే చేసినాయి. ఈ టీఆర్ఎస్ చేయలేదు, ఈ కాంగ్రెస్ చేయలేదు. తర్వాత ఈ 70 సంవత్సరాలు తెలంగాణని కానీ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పాలించింది కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ. వీళ్ళు ఈ ముగ్గురు పాలక వర్గాలన్నీ 2 గుంపులుగా చీలి పోటీ చేసుకుంటున్నాయి. వాడొచ్చి వీడు ఓడిపోతే వీళ్ళు వచ్చి వాడు ఓడిపోతే ఏంటి? ఏ రాయి అయితే పండరాలు కొట్టుకోవటానికి, వాళ్ళని గెలిపేయటం కోసం, వీళ్ళని ఓడించటం కోసం, వీళ్ళని గెలిపించటం కోసం, వాళ్ళని ఓడించటం కోసం లేదు బిఎల్ఎఫ్. అసలు ప్రజల తరపున సామాజిక శక్తులను ఐక్యపరిచి, వామపక్ష శక్తులను ఐక్యపరిచి ఒక ప్రత్యామ్నాయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, తరతరాల నుండి చదువు సంపదకి దూరమైన వాళ్ళని, పేదరికంతో నిరక్షరాస్యతో అధ్వానంగా ఉన్న వాళ్ళని అందరినీ
అభివృద్ధిపరచడం ఎట్లా, దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించడం ఎట్లా, ఒకరిని ఓడించడం కోసం ఇంకొకరి పక్కన చేరాల్సిన అవసరం లేదు, మనకంటూ ఒకటి ఉండాలనే ఉద్దేశంతోనే బిఎల్ఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్లోగను, ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రజలకి ఎంటర్ అవుతుంది. దీనికి భయపడుతుండ్రు, అటు టీఆర్ఎస్ భయపడుతుంది, కాంగ్రెస్ భయపడుతుంది. మీ లెఫ్ట్ పార్టీలలో ఒక సిపిఐ పెద్ద పార్టీ, అది మీతో కలిసి రావట్లేదు? కలిసి రా, వాళ్ళు ఒత్తిడి కలిసి వస్తారు, ఇవాళ కాకపోయినా తాత్కాలికంగా ఏ ఉద్దేశంతో వాళ్ళు దూరంగా ఉన్నా అనివార్యంగా కలిసి వస్తారు. మేము అదే అడిగినాం వాళ్ళని, వస్తారా 2018లో? తప్పకుండా, అంటే ఇప్పుడు వస్తారని చెప్పలేను. వాళ్ళలో కూడా ఈ నిన్న మొన్న జరిగే ప్రయత్నాలు చూస్తుంటే ఆడ ఉండలేని పరిస్థితే ఉంది. చూద్దాం ఈ 2-3 రోజులలో ఏం ఫలితాలు వస్తాయో. కానీ ఒకటి వాస్తవం, వాళ్ళు ఆ కాంగ్రెస్తోని ఏదో ఉమ్మడి ప్రణాళికను ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ పూలే, అంబేద్కర్, మార్క్స్ అనేదాన్ని ఒప్పించగలరా? ఒప్పించలేరు. బహుజనులకి రాజ్యాధికారం అనేదాన్ని ఒప్పించగలరా? ఒప్పించలేరు. బీసీకి ముఖ్యమంత్రిని ఒప్పించగలరా? ఒప్పించలేరు. లేదా మేము బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ చాలా స్పష్టంగా ఎల్కేజీ టు పీజీ ఉచిత విద్య, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మొదటి ఇది ఎల్కేజీ నుండి ఏర్పాటు చేస్తామని చెప్తుంది. కేసీఆర్ ఇట్లా చెప్పండి, అది కానీ చేయలే కదా. ఎందుకు చేయలేదు ఆయన? ఎందుకు చేయలేదు? మీరు ఎట్లా చేస్తారు? చెప్పినవాడు 4-5% బడ్జెట్ కేటాయిస్తే ఎట్లయింది? అదే కేరళ లోపల, ఇవాళ భారతదేశం లోపలే నిరక్షరాస్యతని నిర్మూలించిన రాష్ట్రంగా ఉంది. అక్కడ 25-30% బడ్జెట్స్ కేటాయించారు. దానివల్ల అదైంది. మీరు చేస్తారా? మీరు కేటాయిస్తారా అధికారానికి? బిఎల్ఎఫ్ ఖచ్చితంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, తర్వాత నిరుద్యోగ భృతి, ఈ 3 చాలా కీలకమైనవి. అసలు చదువు చదివించగలిగితే, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, ఇవాళందరూ ఇంగ్లీష్ చదువు కావాలనుకుంటారు. ఇవాళ ప్రపంచంలో వచ్చిన మార్పులు కానివ్వండి, దేశంలో వచ్చిన మార్పులు కానివ్వండి, అవసరాల రీతే కానివ్వండి, ఇంగ్లీష్ అనివార్యమైంది. ఆ ఇంగ్లీష్ విద్య కోసం ఈవెన్ కూలి చేసుకునే వాళ్ళు కూడా తమ పిల్లల్ని కడుపు మార్చుకొని ఇంగ్లీష్ విద్యలకు పంపించుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే గవర్నమెంటే కల్పిస్తే వాళ్ళకి ఆ పరిస్థితి ఏమనుకోండి? ఇవాళ సంపాదించే దాంట్లో చదువుకి వైద్యానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. అసలు ఆ చదువుని వైద్యాన్ని ప్రభుత్వమే ట్యాకిల్ చేస్తే ప్రజల స్థితిగతులు మారుతాయి కదా, బాగుపడతాయి కదా. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం సాధ్యమా? పేదలకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం సాధ్యమే. ఎంత పర్సంటేజ్ వైద్యమే అనుకోండి, ఇవాళ ఏం చేస్తాను? డబ్బు ఖర్చు పెట్టండి అని కాదు, కేటాయించబడే బడ్జెట్నంతా కూడా కార్పొరేట్ వైద్యశాలలకు పంపిస్తారు తప్ప ప్రజలకు కావటం లేదు. అదే ప్రభుత్వ హాస్పిటల్సే కంప్లీట్ ఎక్విప్మెంట్స్తో ఉండగలిగితే, డాక్టర్ని ప్రొవైడ్ చేయగలిగితే ఫ్రీ వైద్యం పెద్ద సమస్య కాదు. వైద్యం ఫ్రీ అందిస్తామంటారు, ఎట్లా అందిస్తారు అంటే? లేదండి, ఇప్పుడు వైద్యం కోసం ఏదైతే ఖర్చు పెడుతున్నారో దానికి ప్రతి గ్రామంలో కనీసం ఒక కనీస ట్రైనింగ్తో ఉన్న ఆర్ఎంపీ లాంటి డాక్టర్ని ఏర్పాటు చేయటం ఒక పని. అట్లా చేస్తే లక్షలాది వేలాది మంది ఉపాధి దొరుకుద్ది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, మండలం లోపల కనీసం ఒక కనీస వసతులతోని అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడే డాక్టర్లతోని హాస్పిటల్ని ఏర్పాటు చేయటం. ఇవాళ మండల కేంద్రంలో కూడా హాస్పిటల్స్ లేకపోవటం, ఉన్నా కూడా డాక్టర్లు సరిగ్గా లేని పరిస్థితుంది. దాన్ని సవరించగలిగితే ప్రజలకి వైద్యం చాలా ఈజీ అవుద్ది. తర్వాత ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల సూపర్ స్పెషాలిటీ లాంటి హాస్పిటల్స్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ప్రతిదానికి హైదరాబాదు, ఇంకెక్కడికో నిమ్స్కో, ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. దీనికి ఉన్నది అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వైద్యం కోసం ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టేదాన్ని ఇటు డైవర్ట్ చేయగలిగితే చాలు. ఇది ఇక నిరుద్యోగ భృతి. 3-4 సంవత్సరాలు కూడా నిరుద్యోగం ఉన్న డిగ్రీ, పీజీ ఇలాంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. అసలు పెళ్లి చేసుకోవాల్సిన ఏజ్ వయసు లోపల వాళ్ళు పెళ్లి చేసుకోలేని పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కనీసం మనం కనీస అవసరాలు తీర్చగలిగే నిరుద్యోగ భృతిని ఏర్పాటు చేయాలి. ఇంతవరకు మేము చర్చించింది 2-2.5 వేల మధ్యలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఈ స్థాయిని బట్టి.
అది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అయితే ఇంజనీరింగ్ అయితే 5 లక్షలు, ఎంబీబీఎస్ లాంటిది అయితే ఈ సామాజిక తరగతులకి బహుజన తరగతుల నుంచి వచ్చిన వాళ్ళకి 25 లక్షలు దాకా ఇవ్వాలనేది కూడా మేనిఫెస్టోలో మేము పెట్టడం జరిగింది. నిరుద్యోగ వృత్తి 25 లక్షలు, నిరుద్యోగ వృత్తి కాదు వాళ్ళకి విద్యకు సహకారం, విద్యకు సహకారం. నిరుద్యోగ వృత్తి 5000 దాకా, 2-2.5 వేల నుంచి 5000 మధ్యలో, అంటే ఇంటర్మీడియట్ అయితే 2.5 వేలు, డిగ్రీ అయితే 3000, పీజీ అయితే ఇది బీటెక్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ చేసి నిరుద్యోగం ఉంటే 5000, అంటే 2.5 వేల నుంచి 5000 దాకా నిరుద్యోగ వృత్తి. దీనికి సంబంధించింది వివరాలతో త్వరలోపల 2-3 రోజుల్లో మీకు ప్రణాళిక కూడా వస్తుంది. ఈ కాన్సెప్ట్తో ఇప్పుడు నేను చెప్పిన దాంటే కొద్దిగా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇది కాన్సెప్ట్. నిరుద్యోగ వృద్ధి అంటారు, అంటే ఉద్యోగాలు ఏం చేస్తారు మీరు? ఉద్యోగాలు మాట్టించుకోరు, ఎన్ని ఉద్యోగాలు సార్ బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే? అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇమ్మీడియట్గా 2.5 లక్షల ఉద్యోగాలు దాదాపుగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ప్రభుత్వ లెక్కలు ఇవన్నీ కూడా. తర్వాత ఈ మధ్య ఈ 4-5 సంవత్సరాల లోపలనే రిటైర్ అయిన వాళ్ళని అందరినీ కలుపుకుంటే నేను చెప్పే లెక్క పాతగా ఉన్నాయి, చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి నింపటం లేదు. ఆ స్థానాన్ని ఏం చేస్తారు, అవుట్సోర్స్ అనే పేరిట, కాంట్రాక్ట్ వర్కర్స్ అనే పేరిట నియమిస్తాడు, సాలిసాలని జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తే అయిపోయేది, అంత వాళ్ళకి ఇచ్చేటోళ్ళకి పర్మనెంట్ చేస్తే చేయటమే కదా, అందుకోసం కాకపోతే ఇంకెందుకు బిఎల్ఎఫ్? కేసీఆర్ ఇట్లా అన్నాడు, నేను రాగానే నేను ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచా, కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే కాంట్రాక్ట్ సీఎం ఉండడమే అన్నాడు, ఇంతవరకు చేయలేదు. అంటే ఆయన కానీ ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలందరూ ఏదో బాధలు పడుతుండ్రు, కష్టాలు పడుతుండ్రు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ఎవరూ రాలేదు. ఎందుకు నీ మాట చెప్తానంటే, అందరూ మీరు చూడండి, ఆయన టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వ్యాపారులు, ఇండస్ట్రియస్టులు, భూస్వాములు, వాళ్ళందరూ సమాజకు సేవ చేయటం ఎవరు రాలేదు. కాంట్రాక్టర్కి ఇంకా 4 కాంట్రాక్టు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యే అయ్యిండు, లేదా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. తర్వాత వ్యాపారులు ఉంటే తన వ్యాపారం ద్వారా ఇంకా అభివృద్ధి పరచుకోవాలని, తనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఇంకెవరో తమ మీద దాడులు రాకుండా రక్షించుకోవడానికి చేసుకున్నారు. కొంతమంది తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి పోలీస్ స్టేషన్ మిగతా వాటిని మీద ఆజమాయి చేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి అయినది తప్ప, ఏ సమాజం లోపల పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అంతా బాధలు పడుతున్నారు, ఆ బాధను విముక్తి చేద్దామని వచ్చినరా? అదే మీరు బిఎల్ఎఫ్లో ఉన్న నాయకత్వాన్ని చూడండి, అందరూ కూడా 20-30 సంవత్సరాలు వివిధ సంస్థలను ఏర్పాటు చేసి వాళ్ళ కోసం పగలనుకుండా రే అనుకున్న వాళ్ళు నీకు అందరు కనపడతారు. అదే మీరు టీఆర్ఎస్నో టీడీపీనో కాంగ్రెస్నో తీసుకోండి, వాళ్ళందరూ కూడా ఊళ్ళల్లో ఆధిపత్యం చేసేవాళ్ళు, ఏ పార్టీ అధికారానికి వస్తే ఆ పార్టీలో మళ్ళొచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు, ఈ తమ ఆధిపత్యాన్ని తమ ఆస్తులని కాపాడుకుంటూ ప్రయత్నం చేసేవాళ్ళు. అది బిఎల్ఎఫ్కు దీనికి ఉన్న తేడా. మీరు బిఎల్ఎఫ్లు ఉన్న ఎవరినైనా మీరు చూడండి, ఆధిపత్య వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా అక్రమ సంపాదన చేసిన వాళ్ళు, మీరు ఒక్కళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పండి. అదే కాంగ్రెస్లో, టీఆర్ఎస్లో, బీజేపీలో, టీడీపీలో ఉన్న వాళ్ళు అందరూ మీకు కనపడతారు. ఇద్దరిని కంపేర్ చేసుకుని చూస్తే అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, వీళ్ళ అధికార బలం ముందు, డబ్బు బలం ముందు బిఎల్ఎఫ్ నిలబడుతుందా? అసలు మీరు చూడండి, ఉదాహరణకి బెంగాల్, కేరళ, త్రిపురలో వామపక్ష ప్రభుత్వాలు వచ్చినాయి. అక్కడ భూస్వాములు లేరా, పెట్టుబడిదారులు లేరా, అగ్రకుల సంపన్న వర్గాలు లేరా, సమాజాన్ని ఆధిపత్యం చేసిన వాళ్ళు లేరా? మరి ఎందుకు వచ్చినాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతకాలం? ఎందుకు వచ్చినాయి? 35 సంవత్సరాలు ఎందుకు పరిపాలించింది బెంగాల్లో? కేరళలో ఇప్పుడు ఎందుకు పరిపాలిస్తుంది? త్రిపురలో మొన్నటిదాకా ఎందుకు పరిపాలించింది? 30 సంవత్సరాల దాకా. ఇది ఇంకొక పక్కన చూడండి, సామాజిక శక్తులు. ఇది వామపక్షాల శక్తికి సంబంధించి నేను చెప్పాను. సామాజిక శక్తులను కూడా తీసుకోండి మీరు. బహుజన సమాజ్ పార్టీలు ఉత్తరప్రదేశ్లో, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో, తర్వాత ఆర్జేడీ బీహార్లో అధికారానికి వచ్చినాయి. అక్కడంతా పండిట్స్ పేరిట 100,000 ఎకరాలున్న బ్రాహ్మణ వర్గాలు ఉంటాయి, అంతా ఆధిపత్య కులాలే, చాలా సామాజిక అణచివేత ఉంటుంది. అక్కడ అట్టడుగున్న ఎస్సీ ఎస్టీ బీసీలు, మాయావతి ఎవరా?
ఒక సామాన్యమైన పేద అంటరాని కులానికి సంబంధించి ఆమె ముఖ్యమంత్రి ఎట్లయింది? ఆడ ఉన్న డబ్బు ఉన్న వాళ్ళని, అధికారం ఉన్న వాళ్ళని, ఆస్తులు ఉన్న వాళ్ళని అందరినీ కాదని ఆమెను ఎందుకు అందుకున్నారు? ఇదే సామాజిక ఉద్యమం అంటే, సామాజిక చైతన్యం అంటే. అంటే ఇటు వామపక్ష చైతన్యం చూసాం మనం బెంగాల్, కేరళ, త్రిపురలో, బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల సామాజిక చైతన్యాన్ని చూసాం. ఈ సామాజిక చైతన్యాన్ని, వామపక్ష చైతన్యాన్ని అనతటానికి వాళ్ళు కుట్ర చేశారు. ఈ కుట్రల నుంచి బయటపడి ఈ రెండు శక్తులు ఐక్యం కాగలిగితే దేశంలో ఎదురుండదు అనేది ఈ బిఎల్ఎఫ్ యొక్క కాన్సెప్టు. అట్నే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రయోగాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం. చాలామంది అభ్యుదయవాదులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు, వామపక్ష అభిమానులు ఈ దీన్ని ప్రోత్సహిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ రెండు శక్తులు ఇవాళ బలంగా కనపడవచ్చు, కానీ మనం చూస్తుంటేనే పేకమేడలాగా కూలిపోతాయి. మనం చూడొచ్చు ఇందిరాగాంధీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది 71లో, 75 వరకు ఆమె ఓడిపోయింది. 82-83 దాకా కాంగ్రెస్కి ఎవరు దాన్ని తీసేసిన వాళ్ళు లేడు, కానీ ఎన్టీ రామారావు వచ్చినట్టుగానే పేకమేడలాగా కూలిపోయింది. అంతే బెంగాల్, కేరళ, త్రిపుర లోపల అదే పరిస్థితి, ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ చూడరాదండి, ఏముంది ఆమ్ ఆద్మీ పార్టీ? అక్కడ బ్రహ్మాండమైన బీజేపీ, బ్రహ్మాండమైన కాంగ్రెస్ని కాదని 70 స్థానాలు ఉంటే 60. కాబట్టి ఈ లెక్కలు, పాత లెక్కలు, పాత సమీకరణలు ఇవన్నీ లెక్కే కాదు. ఒక సరియైన స్లోగన్ తీసుకోగలిగితే, అది ప్రజలకు పోగలిగితే. సో బీఎల్ఎఫ్ గెలవబోతుందా? ప్రజల లోపల చైతన్యం వస్తుంది. ఈ చైతన్యం ఇదే స్పీడ్తో పోతే గెలుస్తాం. ఈ సామాజిక న్యాయం, ఈ ఆర్థిక పోరాటం, ఈ సామాజిక ఆర్థికాన్ని కలిపి, లాల్ నీళ్ళు కలిపి ఈ తెలంగాణని ఎందుకు, ఆ ప్రయోగానికి తెలంగాణని ఎందుకు ఎంచుకోరు? చాలామంది ఈ ప్రశ్న అడుగుతుండ్రు. తెలంగాణనే కార్యక్షేత్రంగా ఎన్నుకున్నట్టు ఉంది, ఏంటి దీని ప్రత్యేకత అని. నిజమే, తెలంగాణకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి దేశం లోపల మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు, మిగతా ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు. ఒకటి, తెలంగాణ లోపల ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేయటం అనేది ఇలాంటిది, అంటే అభ్యుదయ శక్తులందరినీ ఐక్యపరచడం అనేది ఆంధ్ర మహాసభ యొక్క లక్ష్యం. రైతాంగ సాయుధ పోరాటం కంటే ముందు 1921లో ఆంధ్ర జనసభ పేరిట ఏర్పడ్డది, తర్వాత అది ఆంధ్ర మహాసభకు రూపాంతరం చెందింది. దాని ఉద్దేశం నైజాంకు వ్యతిరేకంగా, ఈ భూస్వాములకు వ్యతిరేకంగా, దొరలకి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించడం, ప్రజల్ని చైతన్యం చేయటం. ఈ లక్ష్యం అంటే ఒక్క టార్గెట్కు పెట్టుకొని దానికి వ్యతిరేకంగా అందరినీ కలిపింది ఆంధ్ర మహాసభ. అది చివరికి తెలంగాణ సాయుధ పోరాటంగా మారింది. భూమి సమస్యని, భూ సంస్కరణ అనే సమస్యని దేశానికి ఇచ్చింది ఇక్కడ తెలంగాణ. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతలో ఇది చాలా ముఖ్యమైనది, ఇది దేశమంతా చెప్పుకుంటుంది. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం యొక్క వారసత్వమే ఇప్పుడు కొనసాగుతుంది. వాళ్ళ కొడుకులు మనోళ్ళు ఇప్పుడు తెలంగాణ సాయుధ 4,000 మంది చనిపోయారు, అమరులైనరు. వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ స్నేహితులు అందరి యొక్క ఆ వీరోచితమైన చరిత్రను చెప్పంగానే వాళ్ళ ఒళ్ళు గగురుపోటు పడతాయి. ఇప్పటికీ ఆ స్ఫూర్తి యొక్క మిగిలింది, దాని పట్ల ఒక పాజిటివ్నెస్ మొత్తం సమాజంలో ఇమిడింది. దాని ప్రభావంతో చాలామంది వామపక్ష ఉద్యమాలకి వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు? ఈ తెలంగాణ లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రం ఇదొక్కటి. ఇది మనం చాలా ఇంపార్టెంట్ విషయం. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ఒక ప్రత్యేకత ఎట్నైతే కలిగి ఉన్నదో, అభ్యుదయ శక్తులందరినీ ఐక్యపరిచిన చరిత్ర ఎట్లనైతే ప్రత్యేకంగా ఉన్నదో, అట్లనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. తర్వాత వీళ్ళందరూ కూడా బాంచన్నీ కాల్ముక్తాన్ని ఉన్న జనం ఎదురు తిరిగి పోరాడిన చైతన్యం సంపాదించుకొని ఉన్నది. ఒట్టిగానే రియాక్ట్ కాగలిగే శక్తి ఉన్నది తెలంగాణలో. ఇది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ప్రత్యేకత కలిగింది. ఎక్కువ జనాభా ఉండటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజనులు, ఈ క్యారెక్టర్ ఉండటం. తర్వాత
ఈ ప్రభావంతో ఈ స్ఫూర్తితో చాలామంది వామపక్ష ఉద్యమాలకు వచ్చిన వాళ్ళు కింది నుంచి వచ్చారు కాబట్టి సామాజిక అణచివేత నుంచి కూడా వచ్చారు కాబట్టి ఆర్థిక అణచివేతకే కార్యక్రమం ఉంది కానీ ఈ వామపక్ష ఉద్యమం లోపల సామాజిక న్యాయానికి సరియైన కార్యక్రమం లేదని భావనతోని చాలామంది మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు బయట. అంటే ఇక్కడ అంబేద్కర్ యొక్క ప్రభావంతో సామాజిక న్యాయం కావాలనే ఆలోచనతో పూలే అంబేద్కర్ని అధ్యయనం చేసిన తర్వాత వామపక్ష ఉద్యమంలో ఉన్న యువకులు విద్యార్థులే అది పూర్తి సంతృప్తి పడక మళ్ళీ బయటకు వచ్చి సామాజిక ఉద్యమాలు నిర్మించారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటిది ఇక ఇతర రాష్ట్రాల్లో జరగలేదు. కేరళ, బెంగాల్, త్రిపుర ఇలాంటి రాష్ట్రాలలో వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న కాడ మార్క్సిజం ప్రభావం ఎక్కువగా ఉంది, కానీ అంబేద్కరిస్టుల యొక్క ప్రభావం తక్కువ ఉంది. అట్టనే బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఇలాంటి నార్త్ ఇండియా లోపల హిందీ బెల్ట్ లోపల లోహియా, పూలే, అంబేద్కర్ లాంటి సామాజిక ఉద్యమకారుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ మార్క్స్ యొక్క ప్రభావం తక్కువ ఉంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నది ఏంటంటే ఆ ప్రభావం ఈ ప్రభావం రెండు సంతరించుకున్నది. ఎందుకు సంతరించుకుంది? ఇక్కడ సామాజిక వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళే సామాజిక ఉద్యమాలను అధ్యయనం చేసి వాళ్ళందరికీ కూడా సామాజిక తరగతి నుంచి వచ్చిండు కాబట్టి సామాజిక ఉద్యమాలని అధ్యయనం చేసి ఈ రెండు వేరువేరు కాదు, ఈ రెండు కలవాల్సినయే, ఈ రెండు కలపాల్సిన అవసరం ఉందనే భావనతో ఉన్నారు కాబట్టి ఇది ఈజీగా సాధ్యమైంది. అలాంటి వాళ్ళే ఐలయ్య, ఊస, కాలవ మల్లయ్య ఇట్లయితే చాలా చెప్పాలంటే చాలామంది ఇలా కనపడే మేధావులందరూ కూడా ఈ ఆలోచన కలిగిన వాళ్ళే. ఈ ప్రత్యేకతలు ఇతర రాష్ట్రాలలో మనం చూడము. ఇది ఒక ప్రధానమైన విషయం. తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం ఉందే ఆ ఉద్యమంలో కూడా చాలామంది సామాజిక ఉద్యమకారులు ఈ తెలంగాణ వస్తే, ప్రత్యేక తెలంగాణ వస్తే, భౌగోళిక తెలంగాణ వస్తే నెక్స్ట్ ఇమ్మీడియట్గా సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ వద్దని ఊహించిండ్రు, వినిపించిండ్రు. కానీ అప్పుడు కొంతమంది ఆగండాయా ఇప్పుడు భౌగోళిక తెలంగాణ రానియండి, వచ్చినాక సామాజిక తెలంగాణ మనం సాధించుకుందాం అన్నోళ్ళందరూ కూడా కామ్ అయిపోయి కేసీఆర్ దగ్గర చేరిపోయిన తర్వాత జెన్యూన్ పర్సన్స్గా ఉన్న వాళ్ళు, సామాజిక న్యాయం కావాలని నిజంగా కోరిన వాళ్ళందరూ కూడా ఎస్ మనం కోరింది కేవలం భౌగోళిక తెలంగాణే కాదే, సామాజిక తెలంగాణ కావాలనుకున్నాం కదా, ఏమైంది ఈ దొర దగ్గర ఉంటే సామాజిక తెలంగాణ వస్తుందా, కాదు మనం ప్రత్యేకంగా పోరాటం చేయాలనుకునే వాళ్ళందరూ, మనం ఎప్పుడైతే ఈ వామపక్షాలు కూడా కేవలం వామపక్ష కార్యక్రమాలతో ఆర్థిక కార్యక్రమాల వరకే పరిమితం కావటం కాదు, జమిలీగా చేయాలనేది సిపిఎం కార్యక్రమంలో కూడా ఉంది. 2000 లోపల రాసిన రాసుకున్న కార్యక్రమం లోపల చాలా స్పష్టంగా 8 అధ్యాయాలు ఉంటే 5వ అధ్యాయం లోపల 10వ అధ్యాయం లోపల 5వ అధ్యాయం లోపల 10వ పారా 12వ పారాలో చాలా స్పష్టంగా రాసుకున్నారు. ఈ భారతదేశం లోపల సామాజిక అణచివేతకి గురి అయ్యే సెక్షన్స్ అందరికీ మనమే ప్రాతినిధ్యం వహించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నీ కూడా ఈ కులాలన్నీ సంఘాలు పెట్టుకోవటం అనేది అగ్ర కులాలలో సంఘాలు పెట్టుకున్న వాటిలాగా చూడకూడదు, వీళ్ళు అణచివేతకి వ్యతిరేకంగా తమ ఉనికి కోసం చేస్తున్న డెమోక్రటిక్ మూమెంట్గా గుర్తించాలి, దీన్నింటినీ డెమోక్రటిక్ రెవల్యూషన్లో భాగం చేసుకోవాలని రాశారు. అందుకోసం ఈ సామాజిక శక్తులతోని ఈ వామపక్ష శక్తులు కలిసి ఆర్థిక పోరాటాలని సామాజిక పోరాటాలను జమిలీగా చేయాలని రాసుకోవటం జరిగింది. అయితే రాసుకున్నాం కానీ కొన్ని రాష్ట్రాలే పరిమితంగా దాన్ని ఆచరించాయి. దాన్ని ఇంకా స్పీడ్గా చేయాలని 2015 జరిగిన మహాసభ కూడా తీర్మానించింది. దాని వెలుగులో లెఫ్ట్ పార్టీస్, ప్రత్యేకించి సిపిఎం పార్టీ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని భుజానేసుకుంది. ప్రైవేట్ రంగం రిజర్వేషను, బీసీ సప్లాను, ఇవన్నీ కార్యక్రమాలు దాంట్లో భాగమే. ఇదే సందర్భంగా భౌగోళిక తెలంగాణగాతోనే సరిపోడదు, సరిపోచుకోవద్దు, మనం బహుజన తెలంగాణ కావాల్సిందే అని ఆసక్తులు కూడా ఆలోచించినాయి. ఈ రెండు శక్తులు కలవటం ఈ సందర్భంగా జరిగింది. దానివల్లనే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఏర్పడ్డది. కాబట్టి ఈ కాన్సెప్ట్తో ఇంత
స్పెసిఫిక్గా పనిచేసింది, ఇన్ని ప్రత్యేకతలు ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి ఇక్కడ కార్యక్షేత్రం అయింది మొట్టమొదటి స్థానం. ఇప్పుడు తెలంగాణలో చేసారు బహుజన లెఫ్ట్ ఫ్రంట్, ఇది తెలంగాణకే పరిమితం చేస్తారా దేశవ్యాప్తంగా విస్తరిస్తారా? దేశానికి కూడా ఇదే రేపు మోడల్. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా దేశం అంతా కన్ను తెరిపించి భూ సంస్కరణ దేశానికి అనే అదే కాన్సెప్ట్ని దేశానికి ఇచ్చి దేశం లోపలనే భూ సంస్కరణలు కావటానికి తెలంగాణ ఎట్లా ఉపయోగపడ్డదో రేపు భవిష్యత్తులో కూడా భారతదేశ వ్యాప్తంగా సామాజిక అణచివేత కోసం పోరాటం చేసే సామాజిక శక్తులు ఈ బహుజనులందరూ, అదేవిధంగా ఆర్థిక అంశాల మీద ఇప్పటికే బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్న ఈ వామపక్షాలు, ఈ రెండూ అనివార్యంగా కలుస్తాయి. దానికి ప్రయత్నం ప్రారంభమైంది. లాల్ నీల్ అనే పిలుపుని ఈ భారతదేశంలో ప్రధాన వామపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న సీతారాం యేచూరి 2016 మార్చి 19 నాడు హైదరాబాదులో ఇచ్చిన పిలుపు ఇవాళ దేశమంతా మారుమోగుతుంది. ప్రకాష్ అంబేద్కరు, సీతారాం యేచూరి లాంటి నాయకులు కలిసి, అటు వామపక్ష నాయకుడిగా ఉన్న సీతారాం యేచూరి, సామాజిక ఉద్యమానికి ప్రతినిధిగా ఉన్న అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కరు, వీళ్ళిద్దరు కలిసి దేశమంతా చుట్టుముట్టుతుండ్రు, అనేక రాష్ట్రాలు తిరుగుతుండ్రు. లాల్ నీళ్ళు ఐక్యం చేయాలి, సామాజిక శక్తుల్ని వామపక్ష శక్తుల్ని ఐక్యం చేయాలని ప్రయత్నం జరుగుతుంది. అంతకైతే మనం కొంచెం ముందు అయ్యాల. తెలంగాణ సాయుధ పోరాటం ఎట్టయితే ముందుండి ఇనిషియేట్ చేసిందో, ఇవాళ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట ఈ బహుజన శక్తుల్ని వామపక్ష శక్తుల్ని కలిపి లాల్ నీళ్ళు ఐక్యం చేసి పూలే అంబేద్కర్ మార్క్స్ మాకు ఆదర్శం అని చెప్పింది ఇక్కడ తెలంగాణ. దాని తర్వాత దేశమంతా విస్తరించింది. ఆ ప్రయత్నాలు ప్రారంభమైనవి. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో సిపిఎం కూడా ఇదే తీసుకుంది, సీతారాం యేచూరి చెప్పింది కూడా అందుకోసమే. ఇవాళ ఇది దేశమంతా విస్తరిస్తుంది. దేశం లోపల ఈ మధ్య నిన్న మొన్న కంచాయిలే గారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే జేఎన్యూ లోపల, ఢిల్లీ యూనివర్సిటీ లోపల, ఇటు పాట్నా యూనివర్సిటీ లోపల అనేక చోట్ల దీని మీద చర్చోపచర్చ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది మేధావులు, రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఇక్కడ ఈ అంశం మీద ఏంటి తెలంగాణ లోపల లాల్ నీళ్ళు ఏంటి అని చర్చించుతూ ఇక్కడికి వచ్చి అనేక సర్వేలు చేస్తున్న, అనేక రకాల సమాచారం తెలుసుకుంటూ అన్వేషణ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. కాబట్టి త్వరలోపలనే దేశమంతా విస్తరించుద్ది, దీన్ని ఎవరు ఆపలేము. ఎందుకంటే న్యాయం, ఎందుకంటే సామాజిక శక్తి అణచివేతకి వ్యతిరేకంగా పోరాడే శక్తులు పెరుగుతున్నాయి. ఇంతకాలం చదువుకు సంపదకు దూరమైన ఈ సెక్షన్స్ అందరూ చదువుకున్న తర్వాత అనివార్యంగా మధ్యతరగతి డెవలప్ అయింది. మధ్యతరగతి డెవలప్ కావటం అంటే కనీస ఆర్థిక అవసరాలు తీరిన తర్వాత మధ్యతరగతి ఏం ఆలోచించింది, ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచించింది. కాబట్టి మధ్యతరగతి వర్గాలు కూడా ఒకనాడు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే మధ్యతరగతిగా ఉండేవాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్గా మిడిల్ క్లాస్గా ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒకనాడు 20-25% లోపల ఉన్న మిడిల్ క్లాస్ ఇవాళ 50-60% పెరిగింది. పెరిగిన మిడిల్ క్లాస్ అంతా ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి పెరిగింది. వాళ్ళకి ఎప్పుడైతే ఆర్థిక వెసులుబాటు వచ్చిందో మిడిల్ క్లాస్కి, సహజంగానే ఆత్మగౌరవం కోసం ఆలోచిస్తారు. ఎవడో మంది పరిపాలించడం ఏంటి, ఓట్లు మనయ్య సీట్లు వాళ్ళయా అనే ఆలోచన రావటం సహజం. ఇప్పుడు అదే వస్తుంది. అదేవిధంగా ఆర్థికాధిపత్యం, సామాజికాధిపత్యం ఈ రెండు పోవాలనే ఆలోచన పెరుగుతుంది. కాబట్టి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏ స్లోగన్ తీసుకుందో ఇవాళ దేశమంతా ఈ స్లోగన్ విస్తరించక తప్పదు. ఓకే అండి, థ్యాంక్ యూ. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లాల్ నీల్ కాన్సెప్ట్ ఇప్పుడు తెలంగాణలో ప్రారంభమై ఒక నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తుందని, అదేవిధంగా ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది అంటున్నారు జి రాములు గారు. ఇది రాములు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి టీటెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.